హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్. ఈరోజు మనం మన ఛానల్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. చాలా మంది ఏంటంటే బజాజ్ ప్లాటినం 110cc కంఫర్ట్ కొనాలా, బజాజ్ ప్లాటినం 110cc హెచ్ గేర్ మోటార్ సైకిల్ కొనాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ రెండింటి మంచి డిఫరెన్స్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో మనకి రెండింటిలో కూడా బ్రేక్స్ వేరియేషన్ అయితే ఉందన్నమాట. బజాజ్ ప్లాటినం 110cc కంఫర్టెక్లో మనకి ఓన్లీ CBS డ్రమ్ బ్రేక్ అవైలబిలిటీలో ఉంది. సో బజాజ్ ప్లాటినం 110cc హెచ్ గేర్లో అయితే మనకి డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ రెండు ఉంది. రెండింటికి కూడా CBS అయితే ఉందన్నమాట. 110cc కంఫర్టెక్లో, 110cc హెచ్ గేర్లో CBS అయితే ఉంది. సో 110cc మనకి 50,899 ఎక్స్ట్రోరూమ్ ప్రైస్లు దొరుకుతుంది. 110cc హెచ్ గేర్ తీసుకున్నట్టయితే 53,875 ఎక్స్ట్రోరూమ్ ప్రైస్లు దొరుకుతుంది. ఈ రెండు మోటార్ సైకిల్ ఒకే ఇంజిన్తో వస్తున్నాయి మనకి. 115cc BS4 సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 2-వాల్వ్ DTSI ఇంజిన్తో అయితే వస్తున్నాయి. అంటే రెండు మోటార్ సైకిల్ పవర్ తీసుకున్నట్టయితే 8.6 BHP అట్ 7,000 RPM, టార్క్ తీసుకున్నట్టయితే 9.81 Nm అట్ 5,000 RPM. సో ఈ రెండిట్లో నాకు మైలేజ్ డిఫరెన్స్ కూడా పెద్దగా ఏం కనిపించలేదు. 65 నుంచి 70 వరకు అయితే మైలేజ్ అయితే ఇస్తున్నాయన్నమాట. సో 110cc హెచ్ గేర్ యొక్క మైలేజ్ టెస్ట్ అయితే మన ఛానల్లో చేశాను. సో మీరైతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 110cc హెచ్ గేర్ అండ్ 110cc కంఫర్టెక్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఈ రెండు మోటార్ సైకిల్స్ మనకి వీల్ సైజ్ కూడా 17 inches అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఈ రెండింటిలో కూడా కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఉన్నాయి. అండ్ ఈ రెండు మోటార్ సైకిల్ యొక్క డైమెన్షన్స్ కూడా సేమేనండి. పొడవు 2006mm, వెడల్పు 704mm, హైట్ 1076mm, వీల్ బేస్ 1255mm, గ్రౌండ్ క్లియరెన్స్ 200mm. బట్ సీట్ హైట్ మాత్రం ప్లాటినం 110cc కంఫర్టెక్లో 804mm ఉంది. ప్లాటినం 110cc హెచ్ గేర్లో మనకి 807mm ఉంది. 3mm అయితే డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ రెండింటి మధ్య సేమ్ అన్నీ ఉన్నాయి కదా. సో డిఫరెన్సెస్ ఏంటనేది చూసుకున్నట్టయితే, ప్రైస్ తీసుకున్నట్టయితే 110cc కంఫర్టెక్ మనకి 50,899 ఎక్స్ట్రోరూమ్ ప్రైస్ దొరుకుతుంది. ప్లాటినం 110cc హెచ్ గేర్ తీసుకున్నట్టయితే 53,875 ఎక్స్ట్రోరూమ్ ప్రైస్ దొరుకుతుంది. అండ్ ప్లాటినం 110cc కంఫర్టెక్లో మనకి 4 గేర్లు ఉంటాయి. ప్లాటినం 110cc హెచ్ గేర్లో మనకి 5 గేర్లు ఉంటాయి. అండ్ ప్లాటినం 110cc కంఫర్టెక్లో మనకి ఓన్లీ డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఉంది. ప్లాటినం 110cc హెచ్ గేర్ తీసుకున్నట్టయితే డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఉంది. అండ్ ప్లాటినం 110cc కంఫర్టిక్ కర్బ్ వెయిట్ తీసుకున్నట్టయితే 117 kgs ఉంది. ప్లాటినం 110cc హెచ్ గేర్ తీసుకున్నట్టయితే 118.5 kgs కర్బ్ వెయిట్ అయితే ఉంది. అండ్ ఈ రెండింటి మధ్య ఇంకో డిఫరెన్స్ చెప్పాను కదా, సీట్ హైట్ 804mm, 807mm, 3mm అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ మెయిన్గా తీసుకున్నట్టయితే ప్లాటినం 110cc కంఫర్టెక్లో మనకి స్పీడోమీటర్ అనలాగ్లో ఉంది, ఓడోమీటర్ అనలాగ్లో ఉంది, ఫ్యూయల్ గేజ్ అనలాగ్లో ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లాస్లో తీసుకున్నట్టయితే సింపుల్గా ఉంటుందన్నమాట. అదే మనం ప్లాటినం 110cc హెచ్ గేర్లో తీసుకున్నట్టయితే గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది. సో మనం ఏ గేర్లో ఏ స్పీడ్లో వెళ్ళాలని చెప్తుంది. మనం స్పీడ్ తక్కువగా ఉండి గేర్ ఎక్కువగా వెళ్ళేటప్పుడు గేర్ డౌన్ చేయాలని చెప్తుంది. స్పీడ్ ఎక్కువగా ఉండి గేర్ తక్కువగా ఉండేటప్పుడు గేర్ అయితే షిఫ్ట్ చేయాలని చెప్తుంది. అండ్ ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఉంది. అవన్నీ కూడా డిజిటల్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక స్పీడోమీటర్ మాత్రం అనలాగ్లో కనిపిస్తూ ఉంటుంది. టైమర్ డిజిటల్లో ఉంటుంది, ఓడోమీటర్ డిజిటల్లో ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, సర్వీస్ ఇండికేటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మాత్రం అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట ప్లాటినం 110cc హెచ్ గేర్లో. సో కలర్స్లో అయితే మనకి ప్లాటినం 110cc మనకి బ్లాక్ అండ్ రెడ్ 2 కలర్స్లో మనకి అవైలబిలిటీలు ఉంటుంది. సో ప్లాటినం 110cc బ్లాక్ మీద మనకి సిల్వరు కనిపిస్తూ, బ్లాక్ మీద బ్లూ కూడా కనిపిస్తూ ఉంటుంది. రెడ్ అయితే ప్లెయిన్ రెడ్లో ఉంటుందన్నమాట. అదే మనం ప్లాటినం 110cc హెచ్ గేర్ తీసుకున్నట్టయితే బ్లాక్ విత్ బ్లూ ఒక కలర్ ఉంటుంది, అండ్ బ్లాక్ విత్ బూర్గాండీ అంటే మనకి రోజ్కి వైలెట్కి మధ్యలో కలర్ అయితే ఉంటుందన్నమాట బ్లాక్ విత్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.